పశ్చిమ సరుకు రవాణా కారిడార్లో భాగంగా నిర్మించిన 306 కిలోమీటర్ల పొడవైన రెవారి మదర్ సరుకు రవాణా మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితమిచ్చారు. ప్రపంచంలోనే మొట్టమొదటి 1.5 కిలోమీటర్ల పొడవైన డబుల్ కంటైనర్ ట్రైన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హర్యానా, రాజస్థాన్ గవర్నర్లు నారాయణ్ ఆర్య, కల్రాజ్ మిశ్రా, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, ముఖ్యమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశోక్ గెహ్లోత్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో మౌలిక సదుపాయాలను ఆధునికీకరించే మహాయజ్ఞం ఊపందుకుందని ప్రధాని మోదీ తెలిపారు. నూతనంగా జాతికి అంకితమిచ్చిన సరుకు రవాణా క్యారిడార్ 21వ శతాబ్దంలో గేమ్ చేంజర్ కానుందన్నారు. 5-6 ఏళ్ల కృషి ఫలితంగా 1506 కిలోమీటర్ల సరుకు క్యారిడార్లోని అతిపెద్ద భాగం కార్యరూపం దాల్చినట్లు ప్రధాని మోదీ చెప్పారు. आज भारत में इंफ्रास्ट्रक्चर का काम दो पटरियों पर एक साथ चल रहा है. एक पटरी इंडिविजुअल व्यक्ति के विकास को आगे बढ़ा रही है और दूसरी पटरी देश के ग्रोथ इंजन को नई ऊर्जा मिल रही है. और आज समय की मांग है कि भारत को अपने इंफ्रास्ट्रक्चर को ग्लोबल स्टैंडर्ड्स को मैचिंग करे इस दिशा में ले ही जाना होगा. आज देश भर में फ्रेट कॉरिडोर्स की तरह ही इकोनॉमिक कॉरिडोर्स, डिफेंस कॉरिडोर्स, टेक क्लस्टर्स, इंडस्ट्री के लिए ऐसी विशेष व्यवस्थाएं तैयार की जा रही हैं.